ఈ న్యూస్ మన 8 కాలం న్యూస్ గా వేసుకుందాం. రేపటి హెడ్‌లైన్స్ రెడీ. మూడు ముఖ్యమైన మ్యాటర్స్ దొరికాయి. ముందు ఇవి చూడండి. ముఖ్యమైన మ్యాటరా? ఏంటది? నంబర్ 1. ప్రముఖ నటి దివ్యశ్రీకి డైరెక్టర్ చంద్రశేఖర్ తో తిరుపతిలో రహస్య వివాహం. నంబర్ 2. దీన్ని అందరి ముందు చదివి వినిపిస్తాను, ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. వ్యభిచార సుందరికి పోలీస్ ఆఫీసర్ కొనిచ్చిన వైర నెక్లెస్, థ్రిల్లింగ్ న్యూస్. నెంబర్ 3. విగ్రహాల తరలింపు కేసులో అరెస్ట్ అయిన బాషాకి ప్రముఖ వ్యాపారవేత్తతో సంబంధం, పోలీస్ అధికారుల ఎంక్వైరీ. ఇవన్నీ మన పత్రికలు వేయదగ్గ వార్తలు కావు. వీటికంటే నేను తెచ్చిన ముఖ్యమైన న్యూస్ వేయడమే మంచిది. వీటికంటే ముఖ్యమైన న్యూసా? ఏంటది? యాంజాల గ్రామంలో పెట్టబోయే మినరల్ వాటర్ ఫ్యాక్టరీ, దానివల్ల అక్కడ ప్రజలకు జరగబోయే నష్టాన్ని తెలియజేసే ముఖ్యమైన న్యూస్. ఏంటి నువ్వు అనేది? ఒక గ్రామంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి నేను కాదనడం లేదు, కానీ దానివల్ల భవిష్యత్తులో జరిగే నష్టాల మాట ఏంటి? ఏం నష్టాలు? యాంజాల గ్రామంలో కట్టబోయే ఆ వాటర్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నీళ్లు తీయాలి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో నీరు 50 అడుగుల లోతులో ఉంది. ఈ ఫ్యాక్టరీ కోసం నీళ్లు తీయడం మొదలెడితే 100 అడుగులు, 200 అడుగులు, ఆ తర్వాత 500 అడుగుల వరకు వెళ్ళొచ్చు. ఆ నీళ్లనే నమ్ముకున్న రైతులు ఏమైపోవాలి? ఒక్క రైతు కుటుంబం బాధపడ్డానికి చూస్తూ ఊరుకోలేను. ఈ రోజు యాంజల, రేపు శంషాబాద్, ఆ తర్వాత ఇంకో ఊరు. ఇలా ప్రతి ఊళ్ళోనూ ఫ్యాక్టరీ పెడితే దేశమే ఎడారైపోతుంది. అలా జరగకూడదంటే మనం ప్రకృతిని అనుసరించిపోవాలి. అలా పోనందు వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. గుజరాత్ లో భూకంపం, కాశ్మీర్ లో భూకంపం, ఆంధ్ర తమిళనాడులో సునామీ. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకుని వీధులు పడ్డారు. దీనికి అంతటికే కారణం ఎవరు? స్వార్థపరులే కదా. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే న్యూస్ వేద్దాం అంటున్నారు. నువ్వు చెప్పేదంతా కరెక్టే తిలక్, కానీ నువ్వు రాయడం వల్ల మంత్రి తన ఫ్యాక్టరీ వరకు ఆపడు. ఏమంటే వచ్చే ఎలక్షన్స్ లో తన గెలవడం కోసం వేసిన ప్లాన్ ఇది. రాజకీయ నాయకుల బాధ వచ్చే ఎలక్షన్స్ గురించే, కానీ ఒక పత్రికా విలేకరి బాధ ప్రజల క్షేమం గురించే. నేను చివరి వరకు ఒక మంచి పత్రికా విలేకరిగా ఉండాలనుకుంటున్నాను. లెట్స్ క్రియేట్ గుడ్ స్టేట్స్ మ్యాన్, నాట్ కరప్ట్ పొలిటీషియన్. తిలక్, అద్భుతంగా చెప్పావు. ఈ మ్యాటర్ వేయటం మన పత్రికే గౌరవం. నా తర్వాత ఈ ఎవరెస్ట్ పత్రిక ఎలా నడుస్తుందని దిగులు పడేవాడిని. ఇప్పుడు నమ్మకం కుదిరింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్, ఇదే రేపటి మన హెడ్లైన్.